పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ వేళ కానువేళ ఇలా శ్రమపడటానికి కారణం స్వార్థమో పరార్ధమో తెలియదు కాని కొందరినీ ప్రేరేపించేది స్వార్థమో పరార్ధమో నిర్ణయించటం సాధ్యం కాదు ఇందుకు నిదర్శనంగా నీకు రామశాస్త్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక గ్రామంలో పార్వతీపతి అని ఒక గొప్ప విద్వాంసుడుండేవాడు పండిత ప్రపంచంలో ఆయనకు గొప్ప పేరుండేది ఈ సంగతి తెలిసి ఆ దేశకు రాజు ఆయనకు ఒక అగ్రహారం కూడా బహుకరించాడు ధనానికి ప్రతిష్టకు లేకపోయినప్పటికీ పార్వతీపతికి సంతానం లేని లోటు అమితంగా బాధ కలిగించింది ఎన్నో పూజలు నోములు చేసిన మీదట ఆయనకు ఒక కొడుకు కలిగాడు ఆ కురవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టుకున్నారు కొడుకు తనను మించిపోవాలని ఏ తండ్రికైనా ఉంటుంది పార్వతీపతి అలాగే తన కొడుకు ఉద్దండ పండితుడైపోయి కన్న గొప్ప కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాలని ఎన్నో కలలు కన్నాడు కాని ఆయన కలలు ఫలించలేదు రామశాస్త్రి అన్ని విధాలా మంచివాడే అతనికి తండ్రిమీద ఎంతో భక్తి ప్రేమ అభిమానమూ ఉండేవి కాని అతనికి విద్య అబ్బలేదు చదివినది వెంటనే మరిచిపోయేవాడు అతని మెదడు మొద్దుబారిపోయినట్టు ఉండేది పార్వతీపతి తన కొడుకును చూసి చాలా బాధపడ్డాడు రామశాస్త్రి ఆకతాయి అయి ఉంటే తండ్రి అతన్ని శిక్షించి క్రమమైన మార్గంలో పెట్టటానికి ఉండేది కాని రామశాస్త్రి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసుకూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది చదువు వంటబట్టకుండానే రామశాస్త్రి పెరిగి పెద్దవాడయాడు ఇలా ఉండగా ఒకనాడు పార్వతిపతి చిన్ననాటి స్నేహితుడైన చంద్రభట్టు పార్వతీపతిని చూడవచ్చాడు ఈ చంద్రభట్టు పొరుగుదేశకు ఆ స్థాన విద్వాంసుడు ఆయన వచ్చేసరికి పార్వతీపతి ఇంటిలేడు ఏదో పనిమీద పక్కా ఊరు వెళ్లాడు రామశాస్త్రి ఆయనను పలకరించాడు నువ్వు పార్వతీపతి కదు అని చంద్రభట్టు అడిగాడు రామశాస్త్రి అవునన్నాడు చంద్రభట్టు రామశాస్త్రితో ఏదో పండిత ప్రసంగం ప్రారంభించి త్వరలోనే ఆ కుర్రవాడు సుంట అని తెలుసుకున్నాడు ఇంతలో పార్వతీపతి ఇల్లు చేరుకుని కాలానికి కనిపించిన చంద్రభట్టుతో కుసల ప్రశ్నలు చేశాడు చిన్ననాటి ముచ్చట్లు ముగిసినాక చంద్రభట్టు పార్వతీపతి నేను ఆ స్థాన పండితుడి పదవినుంచి విరమించుకుందామనుకుంటున్నాను అన్నాడు పార్వతీపతి ఆశ్చర్యంగా అదేం అని అడిగాడు నన్ను మించిన పండితుడుండగా నేనా పదవిలో ఉండటం భావ్యం కాదుగదా అన్నాడు చంద్రభట్టు నిన్ను మించిన పండితుడా ఎవరది అని పార్వతీపతి అడిగాడు ఇంకెవరు నా కొడుకే అన్నాడు చంద్రభట్టు గర్వంగా ఈ మాట వింటూనే పార్వతీపతి కుంగిపోయి తల వంచుకున్నాడు రామశాస్త్రి సుంట అని అంతకుముందే తెలుసుకున్న చంద్రభట్టు పార్వతీపతి బాధ అర్థం చేసుకుని సానుభూతితో సరే కాని మీకు లేకలేక కలిగినందుకు మీ కొడుకును గారాబంతో పాడు చేసినట్టున్నావు అన్నాడు దానికి పార్వతీపతి ఏమీ జవాబు చెప్పలేక ఒక నిత్తూర్పు విడిచి మెదరకున్నా ఓరుకున్నాడు ఆ రాత్రి ఆయన భోజనం చేస్తూ తన భార్యతో ఇలాంటి కొడుకు పుట్టడం ఎంత అవమానం చీచీ వీడు పుట్టకపోయినా బాగుండేది తల్లిదండ్రులకు అపకీర్తి అవమానమూ తెచ్చే సంతానం ఉంటేనేం లేకుంటేనేం బతికినంతకాలం ఈ బాధ తప్పదు అని వ్యధపడ్డాడు అవతలి నుండి రామశాస్త్రి ఈ మాటలు విని ఎంతో కుమిలిపోయాడు అతనికి తండ్రి అంటే చాలా అభిమానమూ ప్రేమా ఉన్నాయి ఆయన తనను గురించి ఇలా అనుకోవటం అతనికి భరించరాని బాధ కలిగించింది తాను మహాపండితుడుగా అయిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తాననుకుని రామశాస్త్రి ఆ రాత్రే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు కాని తాను పండితుడు కావటం ఎలాగో అతనికి అంతూ చిక్కలేదు సరస్వతి కటాక్షం తప్ప అతనికి మరో మార్గం కనిపించక దీక్షగా సరస్వతిని గురించి తీవ్ర తపస్సు చేశాడు కొంతకాలానికి రామశాస్త్రి తపస్సు ఫలించి సరస్వతి సాక్షాత్కరించి వత్సా నువ్వు మహాపండితుడివి కాగోరుతున్నావు కాని నువ్వు ఇలాగే మూఢుడివిగా ఉండిపోయినట్టయితే నీ కొడుకులు సాటిలేని పండితులవుతారు అలా కాక నువ్వు మహాపండితుడివి కాగోరితే నీకు పుట్టే కొడుకులు మూర్ఖులు దుష్టులూ అవుతారు నువ్వు ఏది కోరుకుంటావు అని అడిగింది రామశాస్త్రి ఈ మాటలు విని తెల్లబోయి కొంతసేపు ఏమీ చెప్పలేక చివరకు నేను మహాపండితుడిని అవుతాను అన్నాడు తథాస్తు అని సరస్వతీదేవి అదృశ్యమైంది సరస్వతి కటాక్షం వల్ల రామశాస్త్రి సకల విద్యాపారంగతుడయ్యాడు అతను దారిలో కనిపించిన పండితులనందరినీ ఓడిస్తూ రాజులనుంచి సత్కారాలు పొందుతూ ఇల్లు చేరుకున్నాడు సుండగా ఇల్లు విడిచిపోయిన తన కొడుకు మహాపండితుడే కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి తిరిగి వచ్చినందుకు పార్వతీపతి పరమానందం చెందాడు ఆ సంతోషం ఆయనకు జీవితాంతం వరకు దక్కింది ఇంటికి తిరిగి వచ్చిన కొంతకాలానికి రామశాస్త్రికి వివాహం అయింది క్రమాన అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎదిగివస్తున్న కొద్దీ సరస్వతీదేవి చెప్పిన మాట రుజువు కాసాగింది ఈ కుర్రవాడు మూఢుడు దుష్టుడును వాడి మూలంగా రామశాస్త్రి అవమానం పొందటమేగాక లోకుల కూడా గురి కావలిసి వచ్చింది తన కొడుకు ఇలా కావటానికి తానే గదా కారణం అనుకుని రామశాస్త్రి కుంగిపోయాడు కాలపరిస్థితి నానాటికీ విషమించటం చూసి రామశాస్త్రి మరొకసారి సరస్వతిదేవిని ధ్యానించి ఆమెను ప్రత్యక్షం చేసుకుని తల్లీ నా కొడుకు బాగుపడే మార్గం లేదా అని అడిగాడు నువ్వు నీ పుణ్యాన్ని మంచితనాన్ని పాండిత్యాన్ని వాడికి ధారపోస్తే నీ కొడుకు పూర్తిగా మారిపోతాడు అని చెప్పి సరస్వతి మాయమైంది రామశాస్త్రి అలాగే చేశాడు అతని కొడుకు మహాసజ్జనుడు ఉద్దండ పండితుడూ అయిపోయి అఖండ ఖ్యాతి తెచ్చుకున్నాడు రామశాస్త్రి తిరిగి సుంట అయిపోవటమేగాక దుష్టుడన్న అపఖ్యాతికూడా సంపాదించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా రామశాస్త్రిది స్వార్థమనాలా త్యాగమనాలా అతనికి కావలసినది తన కొడుకు మహాపండితుడు కావటమే అయితే అతను సుంటగా ఉండిపోతే సరిపోయేది అలా అలాకాక తన కొడుకు మూడుడు దుష్టుడు అవుతాడని ముందే తెలిసికూడా తాను మహాపండితుడు ఇందుకయ్యాడు అతని ప్రవర్తనలో ఈ వైరుధ్యానికి అర్ధం ఏమిటి దీనికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రామశాస్త్రి తన తండ్రిపట్ల తన ధర్మం నిర్వర్తించటానికిగాను మహాపండితుడయ్యాడు కాని తన కొడుకు పట్ల తన ధర్మం నిర్వర్తించటానికి తిరిగి దుష్టుడు కూడా కావలసి వచ్చింది ఈ వైరుధ్యం అతని ధర్మాలలో స్వతసిద్ధంగా ఉన్నదే అదే అతని ప్రవర్తనలో బయటపడింది రామశాస్త్రి తన ధర్మాన్ని పితృధర్మాన్నికూడా చక్కగా నిర్వర్తించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మోనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహామాయమే తిరిగి చెత్తెక్కాడు